యువగలం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన ఉప్పెనలాంటి ప్రజాధారణతో యువగలం పాదయాత్ర పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు నారా లోకేష్, యువగలం నవశకం బహిరంగ సభ విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందని ముమ్మడి వరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. మురమళ్ళ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుబ్బరాజు మాట్లాడుతూ 226 రోజులు 3,132 కిలోమీటర్లు 97 నియోజకవర్గాలు 2,100 పై చిలుకు గ్రామాల్లో నిర్విరామంగా యువగలం పాదయాత్ర ముగింపు సభకు సుమారు 7,00,000 పై చిలుకు జనాభా రావడం మునుపు ఎన్నడూ లేని విధంగా ఈ సభకు ప్రజాదరణ పొందడం ఆనందంగా ఉంది అని తెలిపారు. ఒకే వేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణను చూసి వైకాపాలో ఓటమి భయం మొదలైంది అని అన్నారు. జగన్ను తరిమి కొట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని సీఎం జగన్ అని విమర్శించారు. లోకేష్ గారు, యువగలం పాదయాత్ర ఒక మహాసంకల్పంతో స్టార్ట్ చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా మరి ఎండనక వాననక ఏది లెక్క చేయకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు పెట్టినా కానీ మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణతో యువత అందరికీ కూడా భరోసాగా మరి యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ఆయన పెద్ద ఎత్తున యువతల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళా సోదరీమణులు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలు కూడా వచ్చి మరి లోకేష్ గారితో ఇంటరాక్ట్ అయ్యి వారి యొక్క సమస్యలన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా 226 రోజుల్లో క్షుణ్ణంగా లోకేష్ గారి రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలని కూడా ఆయన మరి తీసుకుని దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఫుల్గా ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి తప్పనిసరిగా లోకేష్ గారు ఏదైతే ఈ పాదయాత్రలో మరి ప్రజలందరూ వచ్చి వారి గోడు వినిపించుకున్నారు కాబట్టి తప్పనిసరిగా మరి వారి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం తీసుకెళ్ళడానికి మరి సాయ శక్తిలా కృషి చేస్తారని చెప్పి ప్రజలందరూ ఆశిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి మన రాష్ట్రానికి సంపదను సృష్టించి ఆ సంపదని ప్రజలకి మరి అభివృద్ధి సంక్షేమ రూపంలో ఇవ్వడానికి ఆయన సిద్ధాస్తులు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది, రామరాజ్యం మళ్ళీ నిర్మించబోతున్నారు కాబట్టి ఈ యువగల పాదయాత్ర ముగింపు ఇప్పుడు దాకా ఏ నాయకుడికి జరగినంత గొప్ప బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి లోకేష్ గారికి మా నియోజకవర్గ పదవంతుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.